నా పేరు వివేకానంద తుగ్గల్లి మండలం మన ఇప్పుడు గ్రామీణ వ్యవస్థనే మనం ఎంటి రామారావు గారు రద్దు చేస్తే మనకి ఇప్పుడు చంద్ర ఈయన వచ్చి జగన్ గారు వచ్చి మనకి మళ్ళీ గ్రామీణ వ్యవస్థను పెట్టినారు కానీ పరిపాలన అంటూ చాలా దరిద్రంగా ఉంది ఇప్పుడు ఈ జనం ఇప్పుడు 5 కిలోమీటర్ల పొడవున జన ప్రభంజనం చూసి జన ప్రభంజనం చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మన పరిపాలన ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అనేది మనం అప్పుడు ఆ గవర్నమెంట్ లో రెండు నెలలకు కరెంట్ బిల్లు కడుతున్నాం ఈ నెలలో వచ్చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనా ఒకే నెలకొకసారి మనకి బిల్లులు కట్టిస్తున్నారు అందులో వచ్చేసి ఫర్టిలైజర్ గాని పెస్టిసైడ్స్ గాని నిత్యావసర వస్తువులు గాని విపరీతంగా పెరిగి జనాలు జనాల్ని దోచేస్తున్నారు స్పందన అయితే ఇప్పుడు టీడీపీ వైపు మళ్ళింది మనకి పథకాలు వస్తున్నాయి కాకపోతే ఎట్లా ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో లాగేస్తున్నాడు కదా ఇప్పుడు ఆటోకు 10,000 ఇస్తున్నాడు ఒక లీటర్ పైన 13 రూపాయలు వ్యాట్ తీసుకుంటున్నాడు అప్పుడు ఆ గవర్నమెంట్ లో వచ్చేసి మనకి 3,000 రూపాయలు 3,000 రూపాయలు ఇది మనకి ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఉండేది ఇప్పుడు 13,000 రూపాయలు తీసుకుంటున్నాడు రైతు భరోసా అంటే అప్పుడు 10,000 రూపాయలు 50,000 రూపాయలు రుణమాఫీ చేసినాడు రుణమాఫీ 50,000 వడ్డీ ఎంత అవుతుంది ఈయన ఇచ్చేది ఎంత 7,500 మళ్ళీ 50,000 వడ్డీ కూడా రాదే ఏమిచ్చినట్లా అమ్మఒడే అమ్మఒడే ఎట్టిస్తున్నాడు కార్పొరేట్ స్కూల్ ఫీజులు ఎంత పెంచినాడు కార్పొరేట్ స్కూళ్ళకి ఫీజులు భారీకి పెంచినాడు నిత్యావసర వస్తువులు పెంచినాడు ఇప్పుడు కాదు ఇప్పుడు 40% యూనిట్కి 40% పెంచినాడు కొన్ని నీళ్ళు కదా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ భారీగా పెంచేసినాడు దాదాపు అంటే చంద్రబాబు గవర్నమెంట్ లో 300 రూపాయలు ఉన్న పొటాసు మూట ఈ రోజు 1740 రూపాయలు పెరిగింది ఒక 28 1930 రూపాయలు పెంచినాడు ఒక 3-15 కానీ 3-19 కానీ బ్యాన్ అయిపోయినాయి అసలు లేవు రైతులు ఒక ఎకరాకి స్ప్రేయింగ్ చేయాలంటే పెస్టిసైడ్ కొట్టాలంటే దాదాపు 1,000-1,500 రూపాయల దాకా ఖర్చు వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వము ఉదాహరణకి నేను చెప్పాలంటే బాగలేదు ప్రభుత్వ పరిపాలన బాగలేదని చెప్పేదానికి ఈ జన ప్రభంజనమే నిర్వచనం రాష్ట్ర రాజధాని అంటూ తెలియదు ఇంతవరకు తెలియదు రాజధాని అంటే తెలియదు రాజధాని అసలు లేదు అలాంటి రాజధాని పేరు చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం మూడు రాజధానులని ప్రజలను మభ్యపెట్టి ఇంత దుర్మార్గపు పాలన చేసుకుంటుంటే న్యాయ రాజధాని కర్నూలు అంటే ఇక్కడే అమాయకులు ఉన్నారా న్యాయ రాజధానిలో ఏముంది న్యాయ రాజధానిలో ఏం గురు బతుకుతాడు ఒక టీ కొట్టోడు బతుకుతాడు లేదంటే వాడు కంప్యూటర్ చేసుకునేవాడు వాడు జిరాక్స్ వాడు బతుకుతాడు అంతేగాని జనాలు అమాయకుల ఇక్కడ రాజధాని న్యాయ రాజధాని పెడతానని కూడా 3.5 సంవత్సరం అయిపోయింది ఈ రోజుకు కూడా అది జనాల్ని మభ్యపెట్టేదానికోసం ఇవన్నీ ప్రకటించి జనాల్లో వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని జనాల్ని ఆయన పబ్బం గడుపుకునేదానికి ఆయన ప్రభుత్వంలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు అంతేగాని అంతకు మించి ఏమీ లేదు జనాలకైతే ఒరిగింది ఏమీ లేదు టీడీపీ గవర్నమెంట్ ఈ ప్రభంజనం చూస్తున్నావు కదా జన ప్రభంజనం 5-6 కిలోమీటర్ల దాకా ఉంది మళ్ళీ నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు Y0 170 కాదు Y0 పులివెందల అది గుర్తు పెట్టుకో మనం 175 కాదు Y0 పులివెందల ఈ సైకో ముఖ్యమంత్రి పోయి సైకిల్ రావాలి ఈ సైకో ముఖ్యమంత్రి పోతే మనకి అప్పుడు ప్రజలు హాయిగా నిద్రపోతుంటారు ఇప్పుడు ఇంతవరకు గుండెల్లో గుబులు పుట్టి మనిషికి ఏ స్వేచ్ఛ లేకోకుండా అయిపోయింది ఇలాంటి అధికార నాయకుడు ఉంటే పాలనాపరంగా ఇలాంటి నాయకుడు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది.
కూలవరం 6% 6% కట్టాడు 72% చంద్రబాబు నాయుడు గారు కట్టే ఈయన నేను కట్టానని గొప్పలు చెప్పుకోవడం ముందు కానీ కట్టిందే ఏముంది చూపొచ్చు కదా అమరావతి నాశనం అయిపోయింది గ్రామ గ్రామాల్లో ఇసుక అయితే అసలు దొరకడం లేదు ఇసుక దోచుకోవడమే ఏం దోచుకోకుండా ఉండేది ఇసుక మాఫియా సిమెంట్ మాఫియా స్టీల్ మాఫియా 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినాడు ఎవరికి ఇచ్చినాడు 45 ఏళ్ళకి పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికి ఇచ్చినాడు ఇప్పుడు నా లేదు కేంద్ర కోట బియ్యం ఇస్తున్నాడు రాష్ట్ర కోట బియ్యం ఎత్తేసినాడు సన్న బియ్యమా అన్ని తినేది అవే ఇప్పుడు ఆయన ఇచ్చినట్టువే తింటుండేది జనాలంతా కేంద్రం ఈ బియ్యమే ఇవ్వంటే సన్న బియ్యం ఎక్కడి నుంచి ఇస్తాడయ్యా రాష్ట్ర కోట బియ్యమే ఇవ్వలేదు కాదు రాష్ట్ర కోట బియ్యమే ఇవ్వలేదు కేంద్ర కోట బియ్యం ఇస్తున్నాడు యాడిస్తున్నాడు ఆయన రాష్ట్ర కోట బియ్యం ఇప్పుడు కళ్యాణం ఇప్పుడు కళ్యాణం వస్తు కానీ కళ్యాణం వస్తు కానీ సాది ముబారక్ కానీ నిరుద్యోగం నిరుద్యోగ యువతకు ఎక్కడన్నా ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయా ఇప్పుడు ఎమ్మెల్సీ 108 స్థానాల్లో ఎమ్మెల్సీ స్థానాలే 3 ఎమ్మెల్సీ స్థానాలే నిదర్శనం అదే నిదర్శనం అంటే